నమస్తే, వెల్కమ్ టు వైరల్ పోస్ట్. గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ మీద ఎగరబోయే జెండా ఎవరిది అన్న చర్చ అప్పుడే రాజకీయ వర్గాలలో వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది జరగడం ఖాయం. అలా కనుక అనుకుంటే గట్టిగా సమయం కూడా లేదు. గ్రేటర్ విశాఖను గెలుచుకోవాలని అటు అధికార వైసీపీ గట్టి పట్టుదల మీద ఉంది. అదే సమయంలో టీడీపీ కూడా విశాఖ నగరం పైన తనకు ఉన్న పట్టును మరోమారు నిరూపించుకోవాలని చూస్తోంది. విశాఖలోని 4 ఎమ్మెల్యే సీట్లను గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఎమ్మెల్యేల తీరు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. ఇక అధికార వైసీపీది విశాఖ కోటను ఎలాగైనా కొట్టాలన్నది కోరిక. 2014 నుంచి చూసుకుంటే విశాఖ నగరం ఎప్పుడూ వైసీపీకి ఓటమినే బహుమతిగా ఇస్తోంది. దాంతో ఈసారి ఆ తలరాతను మార్చాలన్న కసైతే అధికార పార్టీ పెద్దలలో ఉంది. కానీ విశాఖ సిటీ వరకు చూసుకుంటే మాత్రం నాయకత్వ లోపం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వచ్చు, కానీ చెక్కు చెదరని క్యాడర్ టీడీపీకి శ్రీరామ రక్షగా ఉంది. వారే రేపటి ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఇస్తారని కూడా అంటున్నారు. ఇక చూసుకుంటే వైసీపీకి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధికార పార్టీలో చేరడం శుభ పరిమాణంగానే చూస్తున్నారు. ఆయన బలమైన నేత కావడంతో అక్కడ ఎక్కువ డివిజన్లు వైసీపీ వైపు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే వచ్చే ఏడాది గ్రేటర్ ఎన్నికలు కనుక జరిగితే వైసీపీకి టీడీపీ నుంచి గట్టి పోటీ అన్నది తప్పదు అంటున్నారు. అదే సమయంలో వైసీపీలో ఉన్న అసంతృప్తులను ఇప్పటి నుంచి చల్లార్చుకోకపోతే 99 సీట్లు ఉన్న గ్రేటర్ విశాఖలో మేయర్ పీఠం గెలవడానికి వైసీపీ చాలానే కష్టపడాల్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే పార్టీని పటిష్టం చేసుకోకపోతే అధికార పార్టీకి గ్రేటర్ ఎన్నికలు అగ్ని పరీక్షనే తెచ్చిపెడతాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి.